ఢిల్లీలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్ గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి. అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్ కి పెట్టిన ఖర్చు ఎంత, దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను, తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది, ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు. మంచిదే, మంచి పరిణామం, ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరుల క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం, లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం, దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా, ఎమ్మెల్యేగా గెలిచిందా, ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి, తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరా సారా పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు. ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే, ప్రియాంక గాంధీ గారు నా కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పొలిటికల్ క్రైసిస్ ఉన్నా వాళ్ళంతా తెలంగాణలో వచ్చి వాలిపోవడం, ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ మన మంత్రులు, మన తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన మంత్రులు వెళ్లి ఆ ఎమ్మెల్యేలందరినీ ఎస్కాట్లు పెట్టి రిసార్ట్లలోకి తీసుకెళ్లడం, మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఒక మాట, ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ అనేక మాటలు అనడం జరిగింది. మేము అడ్వర్టైజ్మెంట్లు వేసుకోము బీఆర్ఎస్ వాళ్ళలాగా అన్నారు. ఇవాళ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారండి? నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినారు మీరు? వాటి ఖర్చెంతో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి 2 సార్లు ఢిల్లీకి పోతారు, పోయినప్పుడల్లా చార్టర్డ్ విమానాలలో, ప్రైవేట్ ఫ్లైట్స్లలో పోతున్నారని తెలిసింది. మరి దానికి అయ్యే ఖర్చు ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు వచ్చిన 60 రోజులు దాదాపు అవుతున్నది, ఈ 60 రోజులలో మీరు చేసింది ఏముందండి? 60 రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా, మమ్మల్ని ఇన్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు. ఓకే, డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి 100 రోజులు మిమ్మల్ని అడగం. శిశుపాలుడి 100 పాపాలు వండినట్టుగా 100 రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి, అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఈ 60 రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి, రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి, తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం. మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది, ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు, పాటించలేదు. ప్రజా దర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి, కేసీఆర్ గడీలలో ఉన్నాడు కలిస్తలేడు మేము కలుస్తామంటిరి. ఒక్కరోజు కరెక్ట్గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు, ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు. ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి, ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒకరోజు కూర్చోబెట్టిండ్రు, ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండ్రు,
రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు, జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పారు. మేము చెప్పింది అదే కదా, ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది, మండలాలు ఏర్పాటు చేస్తుంది, కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది. పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు. కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన పోవాలే, పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజా దర్బార్ అంటే పోకపోతిరి. నాకు కాన్వాయ్ ఎందుకు? నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వలికితిరి. ఇవాళ హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు ప్రాపగండా టీమ్స్ ఏమంటున్నారు, అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్విచ్చింది అంటున్నారు. ఇయ్యాలే కదా, మినిమం కట్టసి కదా, చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండా చేసుకోవడం కేవలం ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబ పాలన కుటుంబ పాలన అంటుంది. మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూసబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కొండబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది.